వెల్కమ్ టు FinViraj.com. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, అసలు మార్కెట్ ఎందుకు ఇంతలా ఫాల్ అయింది, మార్కెట్లో ఏ సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ వర్క్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈరోజు అన్నింటికంటే ఎక్కువ పడిన సెక్టార్ అయితే మాత్రం నిఫ్టీ మీడియా అని చెప్పొచ్చండి. సో 1.5% డ్రాప్ అయ్యింది. సో నెక్స్ట్ నిఫ్టీ మీడియా తర్వాత కొంచెం ఎక్కువ పడ్డ సెక్టార్ అయితే మాత్రం నిఫ్టీ ఐటీ. సో 1.2% డ్రాప్ అయింది. తర్వాత నిఫ్టీ ఫార్మా కూడా 1.1% డ్రాప్ అయింది. సో ఈరోజు పాజిటివ్లో 0.5% కంటే ఎక్కువ కూడా అసలు ఏ ఒక్క సెక్టారు కూడా మనకి పెరగలేదు. కొద్దిగా లిటిల్ బిట్ 0.37 పాయింట్స్తో మనకి నిఫ్టీ ఎనర్జీ మాత్రం కొద్దిగా పాజిటివ్లో ఉంది, మిగతా సెక్టార్స్ అన్నీ కూడా రెడ్లోనే ఉన్నాయి. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎలా వర్క్ అయింది అనేది ఈరోజు మార్కెట్ సెగ్మెంట్లో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, సో దెర్ ఈజ్ నో ఎంట్రీ, ఎందుకంటే ఈఎంఐ కంటే కింద ఉంది. సెకండ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, దెర్ ఈజ్ నో ఎంట్రీ. థర్డ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, నో ఎంట్రీ. ఫోర్త్ క్యాండిల్ నో ఎంట్రీ. ఫిఫ్త్ క్యాండిల్ మాత్రం మనకి ఎంట్రీ పాయింట్ ఇచ్చింది, అది కూడా బయ్యింగ్ సిగ్నల్. ఓకే, సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని తెలుసుకోవడానికి స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, సో ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్తుంది. కానీ యాక్చువల్గా ఈ క్యాండిల్ ఎప్పుడైతే మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయిందో అప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఈ స్వింగ్ లో అనేది మనకి పనిచేయదు, నెక్స్ట్ స్వింగ్లోకి వెళ్ళిపోవాలి మనం. ఓకే, సో ఎప్పుడైతే నెక్స్ట్ స్వింగ్ లోకి వెళ్తామో అప్పుడు ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోను, ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోను వచ్చాయి. సో ఇది చాలా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా తీసుకుంది. సో ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఫాలో అవడం స్టార్ట్ చేసిందో, అంటే ఈ క్యాండిల్లో ఇది ఎప్పుడైతే ఫాలో అవడం స్టార్ట్ అయ్యిందో అది ఎంతవరకు పడడానికి అవకాశం ఉంది అని తెలుసుకోవడానికి మనం వేసేది ఫిబొనాచీ ఎక్స్టెన్షన్. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేస్తాము. సో ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. సో అంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 66 పాయింట్స్ స్టాప్ లాస్, 66 పాయింట్స్ టార్గెట్, 1:1. కానీ ఇది థర్డ్ క్యాండిల్ క్లోజ్ అవ్వడమే సపోర్ట్లో క్లోజ్ అయింది. సో సపోర్ట్లో క్లోజ్ అయితే అది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న టాపిక్ ఇది. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీకు 120 పాయింట్స్ వచ్చింది. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని కూడా దాటి చాలాసేపు కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయిన తర్వాత వన్స్ మనకి ఇక్కడ మళ్ళీ బయ్యింగ్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే, సో ఇది ఎప్పుడైతే బయ్యింగ్ సిగ్నల్ ఇచ్చిందో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకే, వెళ్ళిందండి కరెక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్ వరకు వెళ్ళింది. రెసిస్టెన్స్ లెవెల్ వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ అయింది. ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి సెల్లింగ్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ సెల్లింగ్ సిగ్నల్ ఎప్పుడైతే ఇచ్చిందో అప్పుడు మనం చూసుకునేది స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ఇది సపోర్ట్ జోన్లో చాలాసేపు సపోర్ట్ తీసుకుంది. నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ అవుతుంది, పైకి వెళ్ళిపోతుంది అనుకున్నాను మార్కెట్. కానీ ఎప్పుడైతే ఈ క్యాండిల్ పడిందో ఇది సపోర్ట్ను, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ను కూడా దాటుకుని వచ్చింది కిందకి. సో మనం ఏం చేయాలి అప్పుడు, ఈ స్వింగ్ హై అనేది ఏదైతే ఉందో ఈ స్వింగ్ హైని ఇంకా పైకి తీసుకువెళ్ళాలి. కానీ ఎక్కడన్నా స్వింగ్ హై ఉందా అండి? ఓన్లీ 2-3 డేస్ వెనక్కి మాత్రమే తీసుకెళ్ళాలి, అంటే ఇక్కడ ఎక్కడో ఉంది లేదా 1 ఇయర్ బ్యాక్లో ఉంది అలా తీసుకెళ్ళకూడదు. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి స్వింగ్ హై లేదో మన టెక్నికల్స్ ఇక్కడ నుంచి పనిచేయవు అని అర్థం. ఎప్పుడైతే టెక్నికల్ ఇండికేటర్ ఒకటి ఈ టైప్ ఆఫ్ సిగ్నల్ ఇచ్చిందో మనకి ఇక్కడ నుంచి టెక్నికల్స్ పనిచేయవు అని అర్థం. 3 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టినా, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టినా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టినా ఇక్కడ మాత్రం టెక్నికల్స్ పనిచేయలేదు. సో లేదు ఫ్లోలో వెళ్ళిపోవచ్చు, ఇది బేరిష్గా ఉంది ఫ్లోలో వెళ్ళొచ్చు కదా అంటే వేసుకోవచ్చు అండి, కానీ అది టెక్నికల్ ప్రకారం కరెక్ట్ కాదు. కానీ ట్రేడ్ చేసుకుంటాను ఫ్లోలో వెళ్తుంది కదా అంటే చేసుకోవచ్చు, అది తప్పు కూడా ఏం కాదు. ఓకే, సో నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. ఫస్ట్ క్యాండిలే ఎంట్రీ ఇచ్చేసింది చూసారా, ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చింది. సో ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చింది అంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లోటు ఇదే కదండి, స్వింగ్ లో ఈ క్యాండిల్ కంటే స్వింగ్ లో ఇదే ఉంది, స్వింగ్ లోటు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, సో ఈ క్యాండిలే లో కింద హై కింద కూడా తీసుకున్నాం మనం, అబ్జర్వ్ చేశారా? ఎంట్రీ క్యాండిల్ ఏదైతే ఉందో అదే హై కింద అదే లో కింద కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఈ క్యాండిల్ కంటే పైన ఏది లేదు, ఈ క్యాండిల్ కంటే క్రింద కూడా ఏది లేదు, ఎందుకంటే ఇంకా ఇక్కడ ఏ క్యాండిల్స్ ఫామ్ అవ్వలేదు. ఓకే, సో దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ జోన్లో చాలాసేపు కన్సాలిడేట్ అయ్యి మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది, సెల్లింగ్ ఎంట్రీ. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే మనకి సెల్లింగ్ ఎంట్రీ ఇచ్చిందో
మనం ఇక్కడి నుంచి ఇంకా మనకి వేసుకోవడానికి టూల్ ఏమీ లేదండి, ఓన్లీ ఫిబొనాచీ రిట్రేస్మెంట్ ఒకటే ఉంది. ఎందుకంటే స్వింగ్ హైటు స్వింగ్ లోటు ప్రీవియస్ లో వేయలేదు, ఎక్కడ ప్రీవియస్ లో అనేది లేదు. సో ఏం చేయాలంటే స్వింగ్ లోటు స్వింగ్ హై, ఓకే. సో ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది అని మీకు తెలుసు. మనకి బ్యాంక్ నిఫ్టీని డ్రాగ్ చేసింది కూడా ఇదే రీజన్ అండి. చూడండి, 11 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది, 50 పాయింట్స్, 49 to 50 పాయింట్స్ టార్గెట్ ఉంది. అంటే 1:5 అండి ట్రేడ్, ఎందుకంటే ఇంతకంటే లేదు. ఎంత షార్ప్గా పెరిగిందో అంత షార్ప్గా ఫాల్ అయిపోయింది. సో ఇది ఎప్పుడైతే ఇది సపోర్ట్ని దాటి కిందకు వచ్చిందో, సపోర్ట్ని దాటి కిందకు వస్తే తెలుసు కదండి మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని టచ్ అయిపోతుంది. సో మీరు చిన్న లాజిక్తో ఆలోచిస్తే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 75 పాయింట్స్ వచ్చిందండి. అంటే దగ్గరగా 10 పాయింట్స్ స్టాప్ లాసు, 10 పాయింట్స్ స్టాప్ లాసు, 75 పాయింట్స్ టార్గెట్, 1:7 కంటే ఎక్కువ వచ్చింది. ఓకే, సో ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర చాలాసేపు కన్సాలిడేట్ అయ్యిందండి. ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఒక బయింగ్ ఎంట్రీ చూపించింది. ఇక్కడ ఈ క్యాండిల్లో మనకి బయింగ్ ఎంట్రీ ఇచ్చింది. సో అక్కడ బయింగ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటాము. సో యాక్చువల్గా అయితే ఇంతవరకు రావాలి, ఇది ఇది రెసిస్టెన్స్ జోన్ కదా. సో ఇంతవరకు రావాలి, కానీ ఇంతవరకు వెళ్లకుండా మనం ఇక్కడ తీసుకుంటే ఎంట్రీ ఇది ఇంతవరకు వెళుతుంది, 27 పాయింట్స్ వెళ్ళాలి. కానీ వెళ్లకుండా ఈ క్యాండిల్లో రివర్స్ అయిపోయింది చూడండి, అంటే 6 to 7 పాయింట్స్ లాస్. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి రివర్స్ సిగ్నల్ ఇచ్చిందో ఇక్కడ మీరు వేసుకునేది ఏంటండి, మనకి స్వింగ్ హై వచ్చింది, స్వింగ్ లో వచ్చింది, ప్రీవియస్ హై కూడా వచ్చింది. సో ఫిబొనాచీ ఎక్స్టెన్షన్ వేసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, 24 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 34 పాయింట్స్ టార్గెట్. ఇది ఏం చేసింది, క్యాండిల్ డ్రాస్టిక్గా సపోర్ట్ జోన్ని క్రాస్ చేసి కిందకు వచ్చేసింది. సపోర్ట్ జోన్ని క్రాస్ చేస్తే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దాకా వస్తుంది. ఓకే, సో 23 పాయింట్స్ స్టాప్ లాస్, 57 పాయింట్స్ టార్గెట్. ఇక్కడ కూడా మీకు 1:2 కంటే ఎక్కువ ఇచ్చింది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కంటే కూడా నిఫ్టీలో టెక్నికల్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డిస్కషన్స్ జరుగుతూనే ఉంటున్నాయి మార్కెట్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఎవరికి ఒక్క రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ డౌట్స్ అడగొచ్చు. మనకి టెలిగ్రామ్ గ్రూప్లో కేవలం అడ్మిన్ పెట్టింది చూడడానికి తప్ప మీ డౌట్స్ అడగడానికి ఉండదు, కానీ మా గ్రూప్లో అలా కాదు. మీరు డౌట్స్ అడగొచ్చు, లైవ్లో డిస్కషన్స్ కూడా చేయొచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.